హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది అనమాట. అదేంటంటే ఇల్లున్న వాళ్ళకి, హాస్పిటల్స్, షాప్స్, ఇంకా ఎవరైతే రన్ చేస్తున్నారో పెద్ద పెద్ద బిజినెస్, వాళ్ళందరికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అందులో భాగంగానే ఆ సదరన్ గ్లోబల్ ఎనర్జీ అని చెప్పేసి మనకి అనంతపురంలో సోలార్ సంబంధించి వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారనమాట. వీళ్ళు వచ్చేసి మనకి సోలార్ స్ట్రీట్ లైట్స్, సోలార్ రూఫ్ టాప్ పవర్ ప్లాంట్, ఆ తర్వాత వచ్చేసి సోలార్ ఫెన్సింగ్, సోలార్ వాటర్ హీటర్స్ అన్నీ కూడా వీళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చి ఫిట్ చేస్తారనమాట. దీని మీద ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 4 times అనేది మనకి బెనిఫిట్ వస్తుంది అనమాట. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్నీ ఏమున్నాయి అన్నీ కూడా మనం బెదర్ మాటలు తెలుసుకుందాం. లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. హలో హలో గైస్, ఈ వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తారు వాళ్ళు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ పక్కనే మీరు చూస్తే కనుక మహతి హాస్పిటల్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడే పైన గమనిస్తే మొత్తం అంతా కూడా సోలార్ సంబంధించి అంతా కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. అందులో భాగంగానే ఇక్కడ వచ్చేసి ఆ బ్రదర్ ఉన్నారనమాట. సో బ్రదర్ వచ్చేసి శ్రీకాంత్. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్, బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రదర్. మన ఇద్దరం కలిసి గత నెల నుంచి మనం టచ్లో ఉన్నాము. అవును. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మన పీపుల్కి చెప్పండి బ్రదర్, అంటే ఈ యొక్క సోలార్ ఎనర్జీ యొక్క ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు అందరికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మనకి పీపుల్ ఉపయోగపడేలా ఉంటే చెప్పండి. తప్పకుండా తప్పకుండా. ఓకే. హాయ్ నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్. నేను సదరన్ గ్లోబల్ ఎనర్జీ నుంచి అనంతపూర్ తరఫున మార్కెటింగ్ మేనేజర్గా చేస్తూ ఉన్నాను. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మనకి ఎక్కువ బర్డెన్ అనిపించేది మన నెలసరి విద్యుత్ ఛార్జీలు. సో ఈ విద్యుత్ ఛార్జీల ద్వారా ఏమవుతుందంటే మనము వాడుకున్నది వాడుకుంటున్నాము కానీ గవర్నమెంట్ పే చేస్తున్నాం, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు రావడం లేదు. సో ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడడానికే కొత్తగా వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ సోలార్ పవర్. ఈ సోలార్ పవర్ ద్వారా ఏమవుతుంది అంటే మనకున్న మన మేడ పైన ఉన్న మన ఇంటిపైన ఉన్న ఖాళీ ప్లేస్లో సోలార్ పవర్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనకు కావాల్సిన విద్యుత్ మనం వాడుకుంటూ అదనంగా డబ్బులు సంపాదించుకునే ప్రాసెస్ అనమాట ఇది. ఇది ఎలా ఎలా డబ్బులు వస్తుంది, మనకి ఎలా వస్తుంది అని చాలా మందికి డౌట్లు ఉంటాయి. ఇది వెరీ సింపుల్. ఈ సోలార్ పవర్లో మనకి ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి, ఒకటి ఆన్ గ్రిడ్ అనేది, ఇంకొకటి ఆఫ్ గ్రిడ్ అనేది. సో ఆఫ్ గ్రిడ్ అనేది బ్యాటరీ సిస్టమ్ ద్వారా వర్క్ అవుతుంది. సో ఇది మనకి గ్రిడ్ కి ఏదైతే మన ఎస్పీడీసీఎల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంటుందో, మన భాషలో చెప్పాలంటే సబ్స్టేషన్లు, కరెంట్ ఆఫీసులు ఉంటాయో, వాళ్ళకి మన నుంచి ఎలాంటి పవర్ వెళ్ళదు. సో అది ఎలా అంటే మన బ్యాటరీ పెట్టుకొని మనం వాడింది వాడుకోవాలి, బ్యాటరీలో స్టోర్ చేసుకొని మనం వాడుకోవాలి. ఇది ఆఫ్ గ్రిడ్ సిస్టమ్. రెండోది ఆన్ గ్రిడ్. ఇప్పుడు చాలా మంది వాడుతున్న ప్రాసెస్ ఏది అంటే ఆన్ గ్రిడ్ ప్రాసెస్. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మనకున్న ప్లేస్ లోనే ఇన్స్టాల్ చేసుకొని మనకు కావాల్సినంత కరెంట్ మనం వాడుకొని అదనంగా ఉత్పత్తి అయ్యే కరెంట్ని మనం రివర్స్ మీటరింగ్, బై డైరెక్షనల్ మీటర్ అనేసి మనం ఒక మీటర్ ఫిట్ చేస్తాము. అది కూడా ఎస్పీడీసీఎల్ నుంచే తీసుకొని అప్లికేషన్ పెట్టి మీటర్ ఒకటి తెచ్చుకుంటాము. దాని ద్వారా మనకి ఏ విధంగా అయితే వస్తుంటుందో అదే విధంగా గ్రిడ్ కూడా ఇస్తామన్నమాట. ఓకే బ్రదర్, అంతా బాగుంది. స్టార్టింగ్ ఎంత ఉంటుంది బడ్జెట్? సో బడ్జెట్ అంటే ఇది స్టార్టింగ్ నుంచి అని కాదు, మనకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనకున్న ఏరియాలో మనకు వేరే కంపెనీలతో పోల్చుకుంటే ఒక బెస్ట్ బెటర్ ప్రైస్ కే ఇస్తున్నాము. ఇది మనకు 1 kW వచ్చేసి 55,000 నుంచి 60,000 లోపల చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఇది ఎలా అంటే మనకు అనుకోవచ్చు 55,000 60,000 అంటే చాలా ఎక్కువ అవుతుంది కదా అని. ఇక్కడ మనకు ఒకటి గమనించాలి, మన కాన్సెప్ట్ ఏమంటే కస్టమర్ ఎవరైనా సరే క్లయింట్ మన పెట్టిన పెట్టుబడికి 4 times లాభం వచ్చేలా మనం ప్లాన్ చేస్తాము. ఒక మీకు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక ఇంటికి 5,000 రూపాయలు కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది మంత్లీ. 5,000 బిల్ వస్తుందంటే వాళ్ళు అప్రాక్సిమేట్ గా 10 rupees యూనిట్ చార్జెస్ పడినా కూడా 500 units జనరేషన్ అవుతా ఉంటుంది, 500 units వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు. సో పర్ మంత్ కి. సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక 5 kW సజెస్ట్ చేస్తాం ఆన్ గ్రిడ్ సిస్టమ్. ఈ 5 kW సజెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రతిరోజు 1 kW కి యావరేజ్ గా 4 units జనరేట్ అవుతుంది. అంటే మంత్లీ 600 units జనరేట్ అవుతుంది. సో వాళ్ళు వాడుకున్న 500 units వాళ్ళు వాడుకొని రిమైనింగ్ ఒక 100 units ఏదైతే వస్తుందో 600 లో 500 తీసిస్తే ఇంకా 100, ఈ 100 units ని మనము గ్రిడ్ కి పవర్ సప్లై చేస్తాం. ఈ గ్రిడ్ కి సప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అలా 6 months వరకు ఈ మంత్ 100 ఇస్తాం, నెక్స్ట్ మంత్ 200 ఇస్తాం, నెక్స్ట్ మంత్ 50 ఇస్తాం, అలా 6 months వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతూ 6 months కి ఒకసారి మీటర్ రీడింగ్ తీసి మనకి ఎంత అయితే మనం అదనంగా చెల్లించుంటామో గ్రిడ్ కి, అప్పుడు మనకి 3.80 రూపాయలు చొప్పున మన బ్యాంక్ అకౌంట్ లోకి, ఇది క్యాష్ కాదు ఏం కాదు, ఇక్కడ నుంచి డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్ లోకి గ్రిడ్ వాళ్ళు మనకి అమౌంట్ పే చేస్తారు. అందుకు సంబంధించిన అప్లికేషన్ వర్క్స్ కూడా మనం చూస్తాం. అప్లికేషన్ సబ్మిట్ చేయడము, బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేసి మన సబ్స్టేషన్ లో గానీ ఏ ఆఫీసర్ సార్ దగ్గర గానీ మనం సబ్మిట్ చేయడము, ఈ ప్రాసెస్ అంతా కూడా చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే మనమే గవర్నమెంట్ కి పవర్ అమ్మొచ్చుంటాం. అవును. సో ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకున్నామంటే మనమే గవర్నమెంట్ కి పవర్ అమ్మొచ్చు. సో ఒక్కసారి మనం పెట్టుకున్నామంటే మనం పెట్టిన పెట్టుబడి
ఫోర్ ఇయర్స్ లో వచ్చేసింది. మనం ఇచ్చే వారంటీ 25 ఇయర్స్ ప్యానల్ వారంటీ ఇస్తాం, అంటే మనకి 25 ఇయర్స్ సర్వీసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో 4 ఇయర్స్ లో మన పెట్టుబడి వెళ్ళిపోయినా రిమైనింగ్ 21 ఇయర్స్ మనకి లాభమే. అంటే మన కాన్సెప్ట్ ఏమంటే కస్టమర్ పెట్టిన పెట్టుబడికి 4 టైమ్స్ ప్రాఫిట్ ఉండేలా చూసుకుంటాం. సో మనం వాడేది వచ్చేసి సోలార్ ప్యానెల్స్, మెయింటెనెన్స్ అంటే మనకి ఏదైనా లైట్ గా దుమ్ము లేసి దుమ్ము పడింది అంటే మంత్లీ ఒకసారి జస్ట్ వాటర్ కొట్టేసామంటే మెయింటెనెన్స్ సరిపోతుంది. అంతకుమించి ఇంకా వేరే మెయింటెనెన్స్ ఏమి ఉండదు అనమాట. మనం చూసుకోవాల్సింది ఏమంటే ప్యానెల్ ఒకటి జస్ట్ క్లీన్ గా దానిపైన దుమ్ము లేకుండా చూసుకున్నామంటే మన జనరేషన్ ఎఫిషియన్సీ బాగా వస్తుంది. ఓకే బ్రదర్, అంతా నాకు బాగా నచ్చింది, అందరికి యూస్ఫుల్ థింగ్ అయింది. ఇప్పుడు ఈ హాస్పిటల్ చేశారు కదా? అవును. సో ఈ వర్క్ ఏమంటారు, ఇక్కడ వచ్చి మనం డైరెక్ట్ వస్తుంది పవర్, అది కాకుండా మనం తీసుకుంటున్నాం, తప్పకుండా. సో ఇప్పుడు మనం ఉన్న అనంతపురం బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న మహతి హాస్పిటల్ అనే దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనం 30 కిలోవాట్ ఇన్స్టాలేషన్ చేశాము. సో వీళ్ళకున్న కరెంట్ బిల్లు చార్జెస్ ప్రకారం, సో ఈ 30 కిలోవాట్ ద్వారా ఏమవుతుందంటే మనం పెట్టిన సిస్టమ్ వచ్చేసి ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటామండి. ఆన్ గ్రిడ్ సిస్టమ్ ప్యానెల్స్ ద్వారా పెట్టేసి ఇది వచ్చేసి గాల్వనైజ్డ్ ఐరన్ స్ట్రక్చర్. ఈ ఐరన్ నార్మల్ ఐరన్ కాకుండా జిఐ అంటారు. ఇది హాట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1800 సెంటీగ్రేడ్స్ దగ్గర దీన్ని కరిగించి మన స్ట్రక్చర్ అనేది రెడీ చేస్తారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే నార్మల్ ఐరన్ లా కాకుండా మనకి లైఫ్ లాంగ్ రస్ట్ ప్రూఫ్, రస్ట్ అనేది పట్టదు అనమాట. రస్ట్ అనేది లైఫ్ లాంగ్ అసలు రస్ట్ అనేది పట్టదు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మన స్ట్రక్చర్ స్ట్రాంగ్ అనేది, డ్యూరబిలిటీ అనేది అలాగే ఉంటుంది. సో మనం నార్మల్ ఐరన్ వేసామంటే అది మంచు కానీ వర్షానికి కానీ తుప్పు పట్టిపోవడం జరుగుతుంది. తుప్పు పడితే ఏమవుతుందంటే ఈ ప్యానెల్ స్ట్రక్చర్ మళ్ళీ మార్చాల్సి వస్తుంది. అలా లేకుండా మనం ఏదైతే 25 ఇయర్స్ ప్యానెల్ వారంటీ ఇస్తామో అదే విధంగా 25 ఇయర్స్ లైఫ్ లాంగ్ ఈ స్ట్రక్చర్ మార్చాల్సిన పని లేకుండా పెడతామన్నమాట. సో ఇది నుంచి మనకి వచ్చేది డైరెక్ట్ కరెంట్ వచ్చినప్పుడు దీని నుంచి మనం ఒక సోలార్ ఇన్వర్టర్ ని మనం ఫిక్స్ చేస్తాం. సోలార్ ఇన్వర్టర్ ని, ఈ సోలార్ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ కరెంట్ ని ఏసీ ఆల్టర్నేట్ కరెంట్ గా మార్చి మనం వాడుకునే విధంగా మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో మనం ఇచ్చేట వచ్చేసి ఇలాంటి ఇన్వర్టర్లు వస్తాయి. సో డిసిడిబి ఏసీడిబి బాక్సులు అనేసి ఇలా డైరెక్ట్ కరెంట్ నుంచి ఆల్టర్నేట్ కరెంట్ కి మార్చే ఏసీడిబి డిసిడిబి బాక్సులు వస్తాయి. సో మనం వాడే ప్యానెల్స్ కూడా ఇండియాలోనే టైర్ 1 కంపెనీ ప్యానెల్స్ అంటాం, అంటే నంబర్ 1 ప్లేస్ లో ఉన్న ప్యానెల్స్. అవి ముఖ్యంగా వారి కావచ్చు, అదాని కావచ్చు, ఈ 2 ప్యానెల్స్ మన ఇండియాలో ప్రస్తుతానికి మ్యానుఫ్యాక్చరింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. సో మనం వాడేది కూడా అవే వాడతాం అనమాట. ఇవే కాకుండా మన ఏసీ పాలికాప్ వైర్స్ కానివ్వండి, కేబులింగ్ విషయంలో కానివ్వండి, పైపింగ్ విషయంలో కానీ, ఎర్థింగ్ విషయంలో కానీ, ఏవైనా సరే మన నంబర్ 1 క్వాలిటీని యూజ్ చేస్తున్నాం. ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్. అవును, సౌత్ వెస్ట్ లో మీరు డౌన్ ఉంది, కొద్దిగా హైట్ ఉంది. ఎందుకంటారు, మన జియోలాజికల్ చూసుకున్నట్లయితే మనకున్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ప్రకారం మనకి ఎక్కువ ఎఫిషియన్సీ రావాలంటే సోలార్ ప్యానల్స్ ఏవైనా సరే నార్త్ సౌత్ డైరెక్షన్ లో వేసుకోవాలి. నార్త్ సైడ్ పైకి ఉంటుంది, సౌత్ సైడ్ కిందకు ఉంటుంది అనమాట. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎఫిషియన్సీ అనేది ఎక్కువ వస్తుంది, జనరేషన్ అనేది ఎక్కువ వస్తుంది. నార్మల్ గా కూడా కొంతమందికి చూసుకుంటూ వేసుకుంటుంటారు, అది చూసుకున్నట్లయితే ఇలా వచ్చేది ఎక్కువ, మనకి బాగా జనరేషన్ ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. చాలా బాగుంది అంతా కూడా. సో మరి పీపుల్ కు మీరు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు అబౌట్? సో పీపుల్ కి మన ప్రజలకు ఏదైనా చెప్పుకోవాలి అనుకుంటే మనకి సింపుల్ అండి, మన పెట్టిన పెట్టుబడి ఎవరైనా సరే లాభం ఉందా అనే చూస్తారు. సో సోలార్ పెట్టుబడి కూడా ఇది 1 టైమ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు మనం. 25 ఇయర్స్ వరకు మనం కరెంట్ బిల్లు కట్టేది ఉండదు, అది మెయిన్ గుర్తు పెట్టుకోవచ్చు మనం. 25 ఇయర్స్ వరకు మనం కరెంట్ ఆదా చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో ఒకటి ఉంది, మనీ సేవింగ్ ఇస్ నథింగ్ బట్ మనీ అర్నింగ్ అని. మనం సేవ్ చేసేది అర్నింగ్ తో సమానం అన్నట్టుగా సేమ్ పవర్ విషయంలో కూడా అంతేనండి. పవర్ ని ఆదా చేస్తున్నామంటే మనం పవర్ ని ఉత్పత్తి చేస్తున్నామని అర్థం. సో మనం ఏదైతే ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నామో దాన్ని మనం గ్రిడ్ కి ఇవ్వడం వల్ల అక్కడి నుంచి కూడా మనకి అమౌంట్ అనేది తీసుకోవచ్చు. సో అది చాలా బెనిఫిట్, ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. సో ఈ ప్రతి ఒక్కరికి గైస్, ఎవరైతే షాప్స్ ఉన్నాయో, హాస్పిటల్స్ ఉన్నాయో, ఇంకా బిజినెస్ సంబంధించి ఏమైనా పెద్ద పెద్దవి ఏమైనా ఉంటాయి కదా కంపెనీస్, వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఉంది, మీరు కాల్ చేయండి. సో బ్రదర్ మాట్లాడతారు అనమాట. మనకు ఆఫీస్ ఎక్కడ బ్రదర్? సో మనకు వచ్చేసి ఆఫీస్ లో వచ్చేసి విజయవాడలో హెడ్ ఆఫీస్ ఉందండి, నెల్లూరులో బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అనంతపూర్ వేణుగోపాల్ నగర్ లో ఇక్కడ అనంతపూర్ బ్రాంచ్ ఆఫీస్ కూడా ఉంది. రీసెంట్ గానే స్టార్ట్ చేసాము. విజయవాడలో అక్కడ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్ మెంబర్స్ ఉన్నారు, అలాగే నెల్లూరులో కూడా ఉన్నారు. మన వర్క్ ఎలా ఉంటుందంటే విజయవాడ, నెల్లూరు, అనంతపూర్ ఇది మాత్రమే కాకుండా హోల్ ఆంధ్రాలో తెలుగు స్టేట్స్ లో, 2 తెలుగు స్టేట్స్ లో కూడా మనకి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. దానికి సంబంధించిన మీకు వెబ్సైట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. కింద కనిపిస్తున్న వెబ్సైట్ కి మీరు వెళ్ళి మన సర్వీసెస్ ఏమేమి సర్వీసెస్ ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. సోలార్ అంటే చాలా మంది ఓన్లీ సోలార్ ప్యానెల్స్ ఏమో అనుకుంటారండి, సోలార్ ప్యానెల్స్ మాత్రమే కాదు మన దగ్గర ఉన్న సర్వీసెస్, మన పవర్ జనరేషన్,
స్ట్రీట్ లైట్స్, స్ట్రోలార్ సోలార్ స్ట్రీట్ లైట్స్, ఇంకా చాలా మందికి ఫెన్సింగ్ అవసరం పడుతుంది. సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంటుంది అనమాట. ఈ ఫెన్సింగ్ ఉంటుంది, అదే విధంగా హీట్ పంప్స్ అంటాం, వాటర్ హీటర్స్. సో ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. పైగా మనకు అఫోర్డబుల్ రేట్స్ లోనే మనం అనంతపూర్ లో మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ ప్యానల్ ఉంది కదా, ఈ ప్యానల్ ఎన్ని వాట్స్ కెపాసిటీ ఉంటుంది అంటారు? ఇట్లా సో ఇది వచ్చేసి మనం ఇది వాడిన ప్యానల్స్ వచ్చేసి 335 వాట్ ప్యానల్ అంటాము. 335 వాట్స్. ఓకే, సో ఇందులోనే మనకి ఇంకొకటి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసింది మన స్పేస్ కన్జంప్షన్ కోసం, 540 వాట్స్ ప్యానల్స్ కూడా వస్తుంది అనమాట. 540 వాట్స్ ప్యానల్. సో ఈ 335 కావాలంటే 1 కిలో వాట్ కి మనకి 70 square feet ప్లేస్ కావాల్సి ఉంటుంది. సో 540 వాట్ ప్యానల్స్ ఏమవుతుందంటే 1 కిలో వాట్ 2 ప్యానల్స్ వేసుకోవడం వల్ల 60 square feet లోనే మనం చేయొచ్చు. ఈ సోలార్ ప్యానల్స్ లో మనకున్న ఇంకొక మెయిన్ ఏమంటే బి ఎర్త్ ఫ్రెండ్లీ. సో దీని ద్వారా మనకి పొల్యూషన్ ఎమిషన్ అనేది ఉండదు అనమాట. సో మనం ఇది వాడుతున్నాం అంటే పొల్యూషన్ ని మనం తగ్గిస్తున్నాం. ఇదే విధ ఈ సో దీని ద్వారా మనం పర్యావరణానికి కూడా మనం హెల్ప్ చేస్తా ఉన్నాను. మనిషికి ఎఫెక్ట్ అంటే మనిషి చనిపోయేంత ఎఫెక్ట్ అయితే జరగదు, కాకపోతే ఒక 5 మినిట్స్ పారలైజ్ అయిపోయినట్టు పడిపోతాడు. హాస్పిటల్స్ కి షాప్స్ కి ఇక్కడ టౌన్ లో చేస్తాం బానే ఉంది. ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే నాకు, ఇప్పుడు విలేజర్స్ ఉంటారు వాళ్ళకు మా పంట పొలాలు ఉంటాయి, వాళ్ళకి సరైన టైంలో కరెంట్ రాదని చెప్పేసి గవర్నమెంట్ మీద ఎక్కువ బ్లేమ్ చేస్తుంటారు. సో అలాంటి వారికి కానీ ఇంట్లో అంటే విలేజ్ లో ఉన్న ఇంట్లో కూడా ఇస్తారా సప్లై? విలేజెస్ ఉన్న, ఇది విలేజెస్ సిటీస్ అని కాదండి, మనం అన్ని చోట్ల కూడా మనం ఈ సర్వీసెస్ అనేది అయితే ఉంది. ఇంకోటి ఏమంటే మనకి ఇప్పుడు కొన్ని చోట్ల చూసుకున్నామంటే అసలు పవర్ సప్లై లేని విలేజెస్ కూడా కొన్ని ఉంటాయి. విలేజెస్ కాకుండా ఎవరైనా సరే తోటల దగ్గర కానీ అక్కడ ఇల్లు పవర్ సప్లై అనేది ఉండదు. సో వాళ్ళకి మన దగ్గర ఇంకొకన్న ఆప్షన్ ఏమంటే ఆఫ్ గ్రిడ్. గ్రిడ్ అంటే ఏం లేదండి, మన సబ్స్టేషన్ ఏదైతే ఉంటుందో మనకి ఎక్కడి నుంచి అయితే పవర్ సప్లై వస్తుంటుందో దాన్ని గ్రిడ్ అంటాము. సో ఆఫ్ గ్రిడ్ అంటే మనం ఎక్స్పోర్ట్ చేసి మనం వాడుకో ఉత్పత్తి చేసే కరెంట్ ని గ్రిడ్ కి ఇవ్వకుండా మనమే బ్యాటరీ సిస్టమ్ ద్వారా పెట్టుకుని దాన్ని మనం వాడుకునేదాన్ని ఆఫ్ గ్రిడ్ అంటాము. ఇందులో గవర్నమెంట్ కి మనం ఇచ్చేది ఉండదు, వాళ్ళ నుంచి మనం డబ్బు తీసుకోవడం ఉండదు. కాకపోతే అసలు పవర్ సప్లై లేని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా మనకి మోటార్ పంప్ సెట్స్ కూడా ఇప్పుడు కొత్తగా బోర్ వేసిన వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని లైన్ పెట్టుకొని వైరింగ్ ఇచ్చుకొని అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో ఇలా కాకుండా మనకున్న ప్రాసెస్ ఏమంటే మోటార్ పంప్స్ కూడా, అది 5 HP మోటార్ కానివ్వండి, 7.5 HP, 10 HP మోటార్స్ కూడా ఉంటాయి. అది డెప్త్ ఎంతైనా ఉండివ్వండి, సో దానికి కూడా మనం ఇలాంటి సోలార్ మనకి ఇస్తామన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి జనరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనంతపూర్ కున్న లొకేషన్ కి ఆల్మోస్ట్ 6:00 మార్నింగ్ 6:30 నుంచి జనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో 6 నుంచి ఈవినింగ్ సన్సెట్ 6 వరకు కూడా ఆల్మోస్ట్ 11 to 12 hours జనరేషన్ ఉంటుంది. సో ఈ 12 hours కూడా మన పంప్ సెట్ కి మనం కనెక్షన్ ఇస్తాము. సో అందుకు సంబంధించిన వీడియో కూడా ఉంది, మన వెబ్సైట్ కు వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో అది దానికి కూడా మనం ఫిట్ చేస్తాం అన్నమాట. సో రైతులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ముఖ్యమైన ఉద్దేశంతోనే మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అన్నమాట. అందులో బాగానే బ్రదర్ చెప్పారు మాటలు అన్ని కూడా. సో మీకు ఆల్మోస్ట్ అందరికి నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. లేదు ఇంకా డౌట్స్ ఉన్నాయంటే నాకు చెప్పినట్టు బ్రదర్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద, ఈ నెంబర్ కాల్ చేయండి. సో కాల్ చేసిన వెంటనే మనకు వెనుక వాళ్ళు అవైలబుల్ ఉంటారు బ్రదర్. సో బ్రదర్తో ఒకసారి మీట్ అవ్వండి, మీట్ అయితే మీకున్న డౌట్స్ అన్ని కూడా బ్రదర్ క్లారిఫై చేస్తారు. సో అది ఫ్రెండ్స్ వాళ్ళు మన వీడియో. థ్యాంక్స్ బ్రదర్, ఇది పీపుల్కి చాలా ఉపయోగం. అని ఈవెన్ వస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.